పంచారామ క్షేత్రాల్లో ఒకటైన పాలకొల్లు శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలో విషాదం చోటు చేసుకుంది. ఆలయంలో పూజలు నిర్వహిస్తున్న అర్చకులు కోట నాగ వెంకట ప్రసాద్ మహాపర్వదినమైన ఏకాదశి రోజున శివైక్యం చెందారు. కార్తీక మాసం రెండో సోమవారాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో మహిషాసుర మర్దిని అమ్మవారికి పూజలు చేస్తున్న పూజారి నాగ వెంకట ప్రసాద్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆలయ సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. గుండెపోటు కారణంగా ఆయన శివైక్యం చెందినట్టు వైద్యులు తెలిపారు. పూజారి శివైక్యం చెందడంతో క్షీర రామలింగేశ్వర ఆలయాన్ని మూసివేశారు. సాయంత్రం వరకు భక్తులు ఎవరూ దర్శనానికి రావద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. సంప్రోక్షణ అనంతరం సాయంత్రం 5 గంటలకు ఆలయం తెరుచుకుందని అధికారులు వెల్లడించారు. ఏడాది జూన్ 11 భీమవరం పంచారామ ఆలయ గర్భగుడిలో కుప్పకొల్లిన పూజారి రామారావు శివైక్యం చెందారు. ఇక శివసాగర్ మరింత సమాచారం అందిస్తారు. శివసాగర్, పూజలు చేస్తున్న ఆలయ పూజారి ఒక్కసారిగా కుప్పకూలి శివైక్యం చెందినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అసలు ఏం జరిగింది, ఆయనకు ఏం చెప్తున్నారు కుటుంబ సభ్యులు? పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పంచారామ ఒకటైన క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలో కొంత విషాదం చోటు చేసుకుంది. గత కొన్నేళ్లుగా కూడా ఉప ముఖ్య అర్చకుడిగా కోట నాగబాబు ఆలయంలో తన సేవలు అందిస్తున్నారు, శివుడికి ఆయన సేవ చేస్తున్నారు. అయితే ఈ రోజు ఉదయం అనుకోకుండా ఆయనకి గుండెపోటు రావడంతో ఆయన మార్గ మధ్యలోనే, అంటే ఆలయం నుండి ఆసుపత్రికి తరలించే మార్గ మధ్యలోనే చనిపోయినట్లు వైద్యులు చెప్పారు. అయితే ఈ రోజు ఉదయమే 3 గంటల నుండి కూడా భక్తులు ఆలయానికి పోటెత్తారు. పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయానికి జిల్లా వ్యాప్తంగా కూడా భక్తులు వస్తుంటారు. ఈ రోజు కార్తీక సోమవారం కావటం, అందులో ఏకాదశి కూడా కలిసి రావడంతో కొంత ఇది భక్తులు మరింత ఎక్కువగా ఉన్నారనే చెప్పుకోవచ్చు. ఉదయం నుండి కూడా ఈ కోట నాగబాబు అర్చకులు ఎవరైతే ఉన్నారో ఆయన శివ పూజలోనే నిమగ్నమై ఉన్నారు. అయితే తెల్లవారుజాము వచ్చేసరికి కొంత ఆయన అనారోగ్యంగా ఉందని పక్కనున్న అర్చకులకి చెప్పడం, ఈలోపే ఆయన కుప్పకూలిపోవడం జరిగింది. దీంతో వెంటనే తేరుకున్న పక్కనున్న అర్చకులు ఆయన్ని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కాకపోతే మార్గ మధ్యలోనే ఆయన చనిపోవడం జరిగింది. గతంలో కూడా భీమవరం పంచారామ క్షేత్రంలో ఒకటైన అక్కడ కూడా సోమేశ్వర స్వామి ఆలయంలో కూడా ఇదే రకంగా ఉప ప్రధాన అర్చకులు చనిపోవడం జరిగింది. అక్కడ కూడా ఆలయాన్ని ఆ రోజు మూసివేశారు. ఈ రోజు కూడా ఆలయాన్ని మూసివేయడం జరిగింది. సాయంత్రం వరకు కూడా ఈ సంప్రోక్షణ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో వాటిని చేస్తామని చెప్పారు. భక్తులు దయచేసి ఎవరు కూడా ఇక్కడ రావద్దు అని అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఆలయం తెరిచి ఉండదు కాబట్టి మళ్ళీ భక్తులు వచ్చినా ఇబ్బంది పడాలి కాబట్టి సాయంకాలం నుండి, వీలైతే మధ్యాహ్నం తర్వాత నుండి కూడా ఈ సంప్రోక్షణ కార్యక్రమాలు అయిన తర్వాత ఆలయం తెరుస్తామని చెప్పారు. భక్తులు కూడా కొంత సహకరించాలని కూడా ఆలయ అధికారులు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. దీని మీద కొంత బ్రాహ్మణ సంఘాలు ఏదైతే ఉన్నాయి, అర్చక సంఘాలు, వీరంతా కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శివుడి పూజలో లేదంటే దైవ సన్నిధిలో మేము మా సేవలంతా కూడా అందిస్తుంటే ప్రభుత్వం గుర్తించట్లేదు. ఈ అంటే 24 గంటలు అందులోనే ఉంటుంది ఉపదైవ నైవేద్యాల నేపథ్యంలో. ఆ పొగలోనే మేము ఉండిపోవడంతో కొంత ఆరోగ్యం దెబ్బతింటుంది. ప్రత్యేకంగా హెల్త్ కార్డు అట్లాగే ఇన్సూరెన్స్ కూడా వీళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. వీటి మీద ప్రభుత్వం పట్టించుకోవట్లేదు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలని కూడా వారంతా డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనా ఈ కోట నాగబాబు మృతికి సంతాపంగా కొంత అర్చక సంఘాలన్నీ కూడా కొంతసేపు మౌనాన్ని పాటించాయని చెప్పుకోవచ్చు. మరోపక్క పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయం మాత్రం సాయంకాలం మధ్యాహ్నం వరకు మూసివేసి ఉంటుంది. ఈ సంప్రోక్షణ కార్యక్రమాలు అయిన తర్వాతే తెరుస్తాము, భక్తులు సహకరించాలని కూడా ఆలయ అధికారులు అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. పరమేశ్వర్ రైట్, థ్యాంక్ యూ శివసాగర్. For more updates, please subscribe 99TV Telugu.